इंको पलनाट युद्ध जरपैना रेल वर्ग गेल पलना इबंध ले मरला चंद्रन मुख्यमंत्री अवतार ये चंद्रय गुंत कत्ति आट अनम नायक पेर वाले एवरना अंदर अभविंदे चट प्रकार अभविंदे देवड़ने वील की स्क्रिप्ट राशा आलरे राशिपे बट टाइम आर ना मूड ना तुम ना चौदह सार दींट राजी पापन सर पिल मंदिर पिल चंपे डबूल कोसम ने अड़गेवा काशमेश अरे नीके डबूल कावाली ने जोले बटी अड़को नीक एन वावल ने पदको मंदिर इस्वा पदको मंदिर फैक्शन चंपा नुसकोचि नीक एन वावल जोले बटी अड़को लेकिन एन मंदिर पिल चंपा वाली मशि जन्म देवड़ तलू इतार नी चंपे कवर मे पदना पंद मध्य मैं चंपले कदा वैसी कार्यकर्ता इंक मन वाले मुग्गर चंपार मन गवर्नमेंट అందుకని మేము చంపల మీరు ఎందుకు చంపుతున్నారు మీరు గవర్నమెంట్ ఉంది అక్రమంగా సంపాదించుకోండి తర్వాత మేము వచ్చినాక ఎంక్వైరీ చేస్తాం అనుభవిస్తారు కానీ ప్రాణాలు తీసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు అధికారం కోసం డబ్బుల కోసం ప్రాణాలు తీస్తే దానికి ఎవరు బాధ్యత ఆ కడుపు కోత ఎవరు తీరుస్తారు సార్ గతంలో పల్నాడులో ఒకటి ఉంది మీకు కూడా మనం చెప్పాం బట్టని చంపితే భార్య మళ్ళీ ఆ చంపిన వాళ్ళని చంపేంత వరకు బుట్ట తీదు పల్నాడులో మేము 94 ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ రాజీ పెట్టి ఆ వెనకబడ్డ పల్నాడుని అభివృద్ధి చెందిన పల్నాడుగా మార్చాం ఆ రక్తపుకొడు మాకొద్దు మాకొద్దు చదువుకున్నారు పిల్లలు చంద్రన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 95 లో గతంలో చెన్నైయో బెంగళూరులో పోయి కాలేజీలో చదువుకునేవాళ్ళు ఈ రోజు మన దగ్గర కాలేజీలు తెస్తే ప్రతి ఒక్క వ్యాపార కుటుంబంలో ఒక కుర్రాడు చదువుకున్నాడు అమెరికా వెళ్ళారు కెనడా వెళ్ళారు చెన్నై వెళ్ళారు హైదరాబాద్ వెళ్ళారు బెంగళూరు వెళ్ళారు అంటే ఆర్థికంగా డెవలప్ చేసింది నేను మన చంద్రయ్య చనిపోయినప్పుడు సార్ నేను 4 గంటలు కారులో వెళ్ళా సార్ మీ వల్ల లాభం ఉంది నష్టం కూడా ఉంది సార్ అన్న అదే నావల్లే నష్టం అన్నాడు సరే ఇప్పుడు కుర్రోళ్ళందరూ ఒకళ్ళు కూడా లేకుండా అమెరికాకు పోయారు మన పార్టీకి పనిచేసే వాళ్ళు లేకుండా పోయారు ఊళ్ళో అన్న ఒక మాట అన్నాడు చూడు శ్రీనివాస్ మనమే కాదు అన్ని పార్టీల్లో కుర్రోళ్ళు లేరు మన వల్ల వాళ్ళు ఎంత అభివృద్ధి చెందారో నేను చూస్తున్నా ఈరోజు నాకు అదే నా జీవితంలో నాకు భగవంతుడు ఇచ్చాడు వాళ్ళు అభివృద్ధి చేశాం కదా మనం ఈ సైకిల్లాగా మనం ప్రవర్తించలేదు కదా వాళ్ళు విలువలు పెంచాం కదా మట్టి మెద్దలు డాబాలో కట్టుకున్నారు వాళ్ళు ఇది పెంచింది మనం పార్టీ అని చెప్పి నాకు 4 గంటలు చాలా ఎత్తబోతు చేశారు ఆ రోజు చెప్పారు సో ఇది అంటే మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సోషల్ మీడియా బ్యాచ్ బట్ మై ఆ సైకోనా కొడుకులు కూడా చెప్తున్నాను సార్ నువ్వు పోస్టులు పెడితేనో నువ్వు మనుషులను చంపితేనో లేకపోతే ఇష్టారాజ్యంగా మాట్లాడితేనో మన తల్లిగారిని మాట్లాడినా లేకపోతే మమ్మల్ని మాట్లాడి ఇంకోటి మాట మా ఈ ఉక్కు శరీరాలు ఉక్కు గుండెలు ఉక్కు మనసు వెంట కూడా పేకలేదు ఎవరు నా కొడుకులు ఎవరు కూడా వీఆర్ వెరీ క్లియర్ మేమంతా బరి తగ్గించి ఉన్నాం మేమంతా పోరాట యోధులు ఎవరు కూడా ఇప్పుడు ఆ పెద్దవాడు చెప్పింది ఈరోజు దాని ఇబ్బంది రేపుటే రెండని సో అన్నింటికి మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం భగవంతుడు కూడా మాకు అనుకూలంగానే ఉంటాడు ప్రకృతి అనుకూలంగా ఉంటుంది ఈ కాలకేయులను మాత్రం ఖచ్చితంగా తరిమి తరిమి ఓడించి ఇంటికి పంపిస్తాం సార్